పోడు భూములకు పట్టాలు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, దళితులకు గిరిజనులకు 3 ఎకరాల భూమి తదితర ప్రజా సమస్యలపై మే 25న చలో హైదరాబాద్కు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కార్యవర్గ సభ్యులు గోవర్ధన్ మాట్లాడుతూ ఆదివాసీలు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, పోడు సాగుచారులపై ఫారెస్ట్ అధికారులు దాడులు నిలిపివేయాలని అన్నారు. దళితులకు గిరిజన కుటుంబాలకు 3 ఎకరాల సాగు భూమి, పేదవారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఆసరా పెన్షన్లు, 1 లక్ష రూపాయల లోపు రుణమాఫీ, ఉచిత విద్య తదితర హామీలను టీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ మే 25న హైదరాబాద్ లో మహాధర్నా తలపెట్టిందని, ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె గోవర్ధన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఐ న్యూ డెమోక్రసీ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. జనం బతుకుతారో కోడి భూముల మీద, వాటికి సంబంధించిన వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి లక్షలాది మంది ప్రజల సమస్య ఈ 7-8 సంవత్సరాలుగా పరిష్కారం కాకపోగా అది మరింత జటిలంగా మారుతూ ఉన్నది. మనందరికీ తెలుసు, భూమి భూగెడుతుంది, చదువు బతుకునిస్తుంది. భూగట్టేటువంటి భూమి వల్ల తరతరాలుగా సాగు చేసుకుంటున్నటువంటి ఆదివాసులకు కానీ, గిరిజనులకు కానీ, ఇతర పేదలకు కానీ దక్కే అవకాశం లేదు. అట్లాగే చదువుకున్నటువంటి ఉద్యోగులకి లేదా ఇతర విద్యార్థులకి ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులు చెప్పుల పక్షులాగా తిరుగుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మళ్ళీ 2 సార్లు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మళ్ళీ 3వ సారి ప్రభుత్వం అధికారంలోకి రాబోయే టైం అనే పేరుతో ఇప్పుడు ఉద్యోగాల నోటిఫికేషన్స్ వేశారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, లేదా నిన్నగాక మొన్న ముందుకు తెచ్చినటువంటి దళిత బంధు పథకం కావచ్చు. ఈ పథకాలు ఏవి కూడా ప్రజల్ని ఆకర్షించడానికి తప్ప, ప్రజల్ని మోసగించడానికి తప్ప, ప్రజల జీవితంలో మార్పులు తెచ్చే వైపుగా లేవు. ముఖ్యంగా మా పార్టీ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ సరిగ్గా 7 సంవత్సరాల నాడు 2015 మే 25వ తారీఖున హైదరాబాద్ మహానగరంలో ఒక మహాధర్నా నిర్వహించాం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆదివాసీ సమస్య, పోడు భూముల సమస్యని ఎజెండా మీదకి తీసుకొని మేము ఒక 20,000 మందితో మహాధర్నా మండి టెండర్లో నిర్వహించి, ఆ తెల్లారే ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, వారి మంత్రివర్గాన్ని, అనేక మంది అధికారుల్ని కలిసి వివరించాం. నేను కోరింది ఒక్కటే, కొత్తగా పొడు భూములు మీరు ఇవ్వద్దు, కొత్తగా వాళ్ళకేమి గొంతెమ కోరికలు లేవు. వాళ్ళ తాతల కాలం నుంచి, తండ్రుల కాలం నుంచి, వాళ్ళ కాలం వరకు ఏదైతే 30 సంవత్సరాలుగా, 40 సంవత్సరాలుగా, 50 సంవత్సరాలుగా అడవిలో పోడు కొట్టుకొని బతుకుతా ఉన్నారో, ఆ భూములకి పట్టాలు మాత్రమే ఇవ్వమని మేము అడిగాం. లక్షల కోట్లు అడగలేదు, లేకపోతే డబ్బులు అడగలేదు, ఇంకోటి అడగలేదు. ఇది చట్టం ప్రకారం చేయాల్సినటువంటి ప్రక్రియ. దీనికి తెలంగాణ సర్కార్కు రూపాయి కూడా ఖర్చు కాని పని. భూములు ఉన్నారు, ఆయన ఎట్లండి ఏంటండి అని కేసీఆర్ గారు మా డెలిగేషన్తో ఆ రోజు మాట్లాడారు. ఇంకా చెప్పాలంటే, బహుశా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి రాజకీయ పార్టీగా మేమే ఆయనను కలిశాము. ఆయన మాకే అపాయింట్మెంట్ ఇచ్చాడు. ఆ తర్వాత నుంచి ఏ పార్టీకి కూడా ఆయన అపాయింట్మెంట్ లేదు. అప్పుడు చాలా స్పష్టంగా చెప్పాము, గోదావరిలో పరీవాహక ప్రాంతంలో, అది ఉమ్మడి వరంగల్ జిల్లా కావచ్చు, ఉమ్మడి ఖమ్మం జిల్లా కావచ్చు, లేకపోతే నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఈ ప్రాంతం మొత్తంలో దాదాపు 50 సంవత్సరాల నుంచి కోడి భూముల కోసం విలోచితమైన పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. ఆ పోరాటాల్లో అనేక మంది అమరులయ్యారు. 1 లక్ష ఎకరాల భూముల్ని, ఒక లెక్క ప్రకారం 5 నుంచి 7 లక్షల ఎకరాల భూముల్ని పేదలు, ముఖ్యంగా ఆదివాసీలు, లంబాడీలు, దళితులు, ఇతర పేద వర్గాలు వీటిని కోడుకొట్టి సేద్యం చేసుకున్నాయి.
అందుకని వాళ్ళకి పట్టాలు ఇవ్వమని మేము అడిగితే ఇది మంచి కోరిక మేము చేస్తాము ఇవన్నీ అన్నారు. తీరా రెండు నెలలు మూడు నెలలు గడిచిందో లేదో మళ్ళీ గ్రామాల మీద దాడులు చేయడం, ట్రెంచింగ్లు కొట్టడం, గ్రామాలను చుట్టూతో ట్రెంచింగ్లు కొట్టి నానా రకాల ఇబ్బందులు పెట్టారు. ప్రతి ఎన్నికల సందర్భంలో కేసీఆర్ గారు ఒక మాట చెప్తారు, నేను కుర్చీ వేసుకొని ఓడుగుములకు పట్టాలు ఇప్పిస్తానని. ఆయన కుర్చీ వేసుకున్నది లేదు, పట్టాలు ఇచ్చింది లేదు, ఇప్పటికి కూడా అదే సమస్య. మీ అందరికీ తెలుసు ఆగస్టు 5వ తారీఖున తెలంగాణ వ్యాప్తంగా మొత్తంగా 400 కిలోమీటర్ల పరిధిలో మొత్తం ఎక్కడికక్కడ 400 సెంటర్స్లో తెలంగాణలో ఓడుగుములకు పట్టాలు కావాలని ఆందోళన జరిగితే నేను దీని మీద మంత్రివర్గాన్ని కమిటీ చేశాను, మా అధికారులకు ఆదేశాలు ఇచ్చాను, సర్వేలు ప్రారంభమవుతున్నాయి, ఎమ్మెల్యేలు మీ అప్లికేషన్ తీసుకుంటారు, మీరు పోయి అక్కడ అప్లికేషన్ ఇవ్వండి అన్నాడు. ఇది జరిగి కూడా 3 మాసాలు పూర్తయిపోయింది, ఇప్పటిదాకా ఏమీ లేవు, కుర్చీ లేదు, నెల రోజుల టైం లేదు, మంత్రివర్గం కమిటీ సిఫారసు లేదు, ఎమ్మెల్యేలు అప్లికేషన్ తీసుకునేది లేదు, ఏమీ లేదు. పైగా ఇప్పుడు తాజాగా జరుగుతున్నది ఏమిటి, అది పందిపంపులో కావచ్చు లేదా గంగారం మండలంలో ఉండేటువంటి అనేక గ్రామాలు కావచ్చు, ఇల్లందు ప్రాంతంలో గ్రామాలు కావచ్చు, లేకపోతే మొత్తంగా ఉమ్మడి మహబూబా జిల్లా కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కావచ్చు, ఖమ్మం జిల్లాలో కావచ్చు, ఎవరైతే బోర్డు వ్యవసాయం చేసుకొని బోర్డు మీద మాత్రమే ఆధారపడి బతుకుతున్నారో వాళ్ళని ఆ భూముల నుంచి బలవంతంగా వెళ్ళగొట్టడం కోసం ఇవాళ పెద్ద పెద్ద జేసీబీలు పెడుతున్నారు, ట్రాక్టర్లు పెడుతున్నారు, పెద్ద ఎత్తున పోలీసులు దాడి చేసి ఇవాళ మొత్తం గ్రామాలంతా ట్రెంచి కొట్టి వాళ్ళు వేసుకున్నటువంటి పంటల్ని జేసీబీలతోటి ట్రాక్టర్లతోటి ధ్వంసం చేస్తూ ఇవాళ ఆదివాసీ గిరిజన ప్రజానీకం యొక్క జీవితాన్ని